సో ఇప్పుడు మా మీరు మా సింహాద్రి ఓకే మగధీర ఏక బాహుబలి ఓకే సో మీరు ఆ బిగ్ ఫిల్మ్స్ మీకు మీకు చాలా ఇష్టం అని తెలుసు క్రియేటింగ్ డిఫరెంట్ వరల్డ్ అండ్ నౌ ఎవ్రీబడి ఆర్ ట్రయింగ్ దట్ మీకు ఎప్పుడైనా అసలు చిన్న సినిమా చేయగలరా ఒక ఒక బుజ్జి సినిమాకు 3 కోట్లు 4 కోట్లు అని నాకు అప్పుడప్పుడు కొన్ని లైన్ చెప్పేవారు నాకు పెద్దదొద్దు నాకు ఐ వాంట్ టు స్మాల్ సినిమా మర్యాద మీద స్మాల్ బట్ స్టిల్ ఇట్ ఇస్ రాజమౌళి మర్యాద మర్యాద రామన్న ఇట్ ఈస్ నాట్ మర్యాద ద స్మాల్ ఫిల్మ్ ఇట్ ఇస్ రాజమౌళి వెన్ ద సునీలి అనగానే వెనకాల డడాంగ్ అండ్ కార్ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ సో యూ అంటే పర్సనల్గా ఎప్పుడైనా చేయగలరా అసలు ఉందా లేకపోతే అసలు ఎప్పుడు వద్దా అవసరం లేదా అంటే తెలియదు డార్లింగ్ సీ నా ద వే ఐ వర్క్ ఈజ్ ఆబ్వియస్లీ మనం ఎంతకుముందు మాట్లాడుకున్నట్టే ఎమోషన్ ఈజ్ వాట్ మేక్స్ అస్ డూ అ ఫిల్మ్ ఆ ఎమోషనల్ ఫీల్ అయితే దాన్ని సినిమాగా చేయాలనుకుంటాం సినిమా చేయడం మొదలు పెట్టినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ వన్ సీన్ ఇట్ ఈస్ 50-60 సీన్స్ ఉంటాయి 50-60 సీన్స్లో ఈచ్ సీన్లో మేబీ 10-20 షార్ట్స్ అయ్యా ఉంటాయి నా హ్యాబిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రతి షాట్ బాగుండాలని ప్రతి షాట్ ఆ షాట్ అక్కడ పెట్టామంటే దానికి ఒక పర్పస్ ఉంది కదా సో దాన్ని పర్ఫెక్ట్ గా చేయాలి కదా ఈజ్ ఇట్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ సో ఇట్ ఈస్ బెస్ట్ కి ఏమీ హద్దులు లేవు బట్ అనుకున్నప్పుడు దానికి వి ట్రై టు బెటర్ ఇట్ బెటర్ 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 చేసి దాంట్లో పెరుగుద్ది సో నా ఛాలెంజ్ ఒక 3 కోట్లలో సినిమా తీయగలవా లేదా ఈజ్ నాట్ మై ఛాలెంజ్ అట్ ఒక చిన్న సినిమా చేయగలవా ఈజ్ ఎ ఛాలెంజ్ చిన్న థీమ్ని బట్ చిన్న థీమ్ తీసుకున్న తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ దట్ ఐ కెన్ డూ ఫర్ ఇట్ ఐల్ డూ జస్ట్ లైక్ రాధే శ్యామ్ టాకింగ్ అబౌట్ రాధే శ్యామ్ ఇట్ కెన్ బి డన్ ఇన్ అ స్మాల్ దిస్ థింగ్ ఇట్ బి డన్ ఇన్ గ్రాండ్ స్కేల్ ఆ గ్రాండ్ స్కేల్ ఎందుకు వస్తుంది ఈవెన్ ఇఫ్ యు ఆస్క్ రాధా ఇంకా నేను ఆ ఎమోషన్ ఎంత గట్టిగా చూపించగలను ఎంత స్ట్రాంగ్ గా చూపించగలను హీరో లాస్ట్ మినిట్ లో అక్కడికి ఎగెయిన్స్ట్ తన ప్రిడిక్షన్ కి ఎగెయిన్స్ట్ గా అక్కడికి వెళ్ళగలడా లేదా అంత చేస్తున్న దానికి నేను ఎంత స్ట్రాంగ్ గా చూపించగలను అన్న దాంట్లోంచి షిప్ ఎపిసోడ్ వచ్చింది తప్ప ఇప్పుడు షిప్ ఎపిసోడ్ ఎక్కడ పెడదానికి అంటే రాదు రాలేదు కరెక్ట్